హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయ్స్ ఈ వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్ ఆ విషయం ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది సో నా ఫేవరెట్ కబడ్డీ ప్లేయర్ పర్దీప్ నర్వాల్ సో పర్దీప్ నర్వాల్ తో నేను ఈ రోజు టైం స్పెండ్ చేయబోతున్నాను సో యాక్చువల్గా ఏంటంటే నేను మీకు మన ప్రీవియస్ వీడియోస్ లో హర్యానాలో ఉన్న పర్దీప్ నర్వాల్ సార్ నర్వాల్ అకాడమీ గురించి చెప్పాను సో ఏంటంటే పర్దీప్ నర్వాల్ సార్ ఆయన నర్వాల్ అకాడమీ రెండో బ్రాంచ్ ని మన ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేయబోతున్నారు సో అందుకోసం అని చెప్పి పర్దీప్ నర్వాల్ సార్ మరియు పర్దీప్ నర్వాల్ సార్ కోచ్ అయినటువంటి నరేష్ నర్వాల్ సార్ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు ఈ వీడియో లాస్ట్ లో మీకు అకాడమీ ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు ఏ ఊర్లో స్టార్ట్ చేయబోతున్నారు సో ఆ అకాడమీని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ అకాడమీని ఎవరు ఆపరేట్ చేయబోతున్నారు అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో చివరిలో ఇస్తాను సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రదీప్ సార్ ని రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి ఆ అకాడమీ దగ్గరికి వెళ్తాము అలాగే అక్కడ గర్ల్స్ కి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు సో అక్కడికి ప్రదీప్ నర్వాల్ సార్ ని గెస్ట్ గా ఇన్వైట్ చేశాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ సో గాయస్ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ నర్వాల్ కబడ్డీ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు సార్ అలాగే జాయింట్ డైరెక్టర్ జీవన్ సార్ అలాగే సెక్రటరీ శివ సార్ మనందరం వచ్చాం ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి కొంచెంసేపట్లో పర్దీప్ సార్ వస్తున్నారు పర్దీప్ సార్ ని రిసీవ్ చేసుకుని ఇప్పుడు మనం అకాడమీకి తీసుకెళ్లిపోతున్నాం హాయ్ సార్ ఎస్ సార్ హాయ్ సార్ సో గైస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మనం ఇప్పుడు ఇక్కడ మన అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు సార్ అలాగే ప్రదీప్ నర్వాల్ కోచ్ నర్వాల్ సార్ మన సెక్రటరీ అండ్ మన కింగ్ డుక్కీ కింగ్ ప్రదీప్ నర్వాల్ గైస్ ఇప్పుడే ప్రదీప్ సార్ మన యూట్యూబ్ ఛానల్ గురించి అడిగారు నువ్వు వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తున్నావు ఎడిటింగ్ కి ఏ యాప్ యూజ్ చేస్తున్నావు అని అడిగారు ఎందుకంటే యాక్చువల్గా ప్రదీప్ సార్ కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకే అడిగారు సో నేను ఫుల్ గా ప్రదీప్ సార్ కి యూట్యూబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే మన వీడియోస్ కూడా ప్రదీప్ సార్ చూశారు చాలా బాగున్నాయని చెప్పారు అండ్ ఆ తర్వాత మన ఛానల్ ని ప్రదీప్ సార్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అసలు నేను ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ లో ప్రదీప్ నర్వాల్ మీద నేను చాలా వీడియోస్ చేశాను నేను ఎవరి మీద అయితే వీడియోస్ చేశానో వాళ్లే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ ఒక్క సబ్స్క్రైబ్ తో నాకు 1 లాక్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అనే ఫీలింగ్ కలిగింది అండ్ గైస్ ఇప్పుడు మేము ఒక మంచి హోటల్ కోసం టిఫిన్ చేయడానికి వెతుకుతున్నాం ఎందుకంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి ప్రదీప్ నర్వాల్ సార్ ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కారు అండ్ ఇక్కడ 8:20 కి ల్యాండ్ అయ్యారు సో మార్నింగ్ నుంచి ప్రదీప్ సార్ అండ్ మేము కూడా ఏమీ తినలేదు అండ్ గైస్ ఇప్పుడు మనం భీమిలి నవ హోటల్ దగ్గర ఉన్నాం అండ్ గైస్ ఇది భీమిలి బీచ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది హీరో నాని భీమిలి కబడ్డీ జట్టు మూవీ చూశారు కదా ఆ మూవీ ఇక్కడే తీశారంట అండ్ గైస్ ఇప్పుడే హోటల్ లోపలికి వచ్చాం హోటల్ లోపల చాలా బాగుంది అండ్ అలాగే హోటల్ లోపల నుంచి బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది గాయస్ ఇది చూడండి ప్రదీప్ సార్ బ్రెడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ప్రదీప్ సార్ కి బ్రెడ్ విత్ బటర్ అండ్ జామ్ తో తినడం అంటే చాలా ఇష్టం అంట
అండ్ నేను కూడా ఒక ట్రయల్ వేసేసాను. ఇంకో విషయం ఏంటంటే పర్దీప్ నర్వాల్ సార్ పక్కా వెజిటేరియన్, నాన్ వెజ్ తినరంట. అండ్ ప్రో కబడ్డీ క్యాంప్ చేసే టైంలో కూడా పర్దీప్ సార్ నాన్ వెజ్ అనేది ముట్టుకోరంట, ఓన్లీ వెజ్జే తింటారంట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన అకాడమీకి వెళ్తున్నాం. అండ్ గైస్ ఇప్పుడు నేను పర్దీప్ నర్వాల్ సార్ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. సార్ ఆఫ్టర్ మిల్క్ జే గోట్ విషయ సార్, యు ఆర్ మై ఐడియల్ అండ్ యు ఆర్ మై ట్రూ ఇన్స్పిరేషన్ సార్. ఆంధ్రప్రదేశ్ మే తుమ్కు, ఆంధ్రప్రదేశ్ మే ఆఫ్ గేమ్ కి బౌత్ డై హార్డ్ ఫ్యాన్స్ సార్. ఫ్రెండ్స్ మేరి ఛానల్ కి సబ్స్క్రైబర్స్ అండ్ ఆఫ్ కి ఫ్యాన్స్ థోడా క్వశ్చన్స్ పూచ్నా చాతే హై సార్. ఇస్ మే ఆఫ్ టాప్ 5 క్వశ్చన్ పూచ్నా చాతా సార్. ఓకే సార్. ఓకే థాంక్ యూ. ఓకే లెట్స్ వి స్టార్ట్ సార్. सबसे पहले तो मेहनत होती है, उसके बाद में फिटनेस करो अपनी, सबसे जरूरी मैं तो मानता हूँ मेहनत होती है, खाना पीना जो भी अपना कोच होता है, कोच जो ज्ञान देता है उसके मतलब मेहनत पे अपने उस पर खड़े उतरो तो वही मेहनत होती है. नेक्स्ट क्वेश्चन सर, फ्यूचर कबड्डी खिलाड़ियों कबड्डी के बारे में आपके क्या सजेशन देना चाहें सर? देखो जो भी मैं गेम है, कोई भी गेम हो, गेम नहीं कबड्डी जरूरी है, कोई भी गेम हो उसमें अपना पूरा फोकस देना चाहिए प्लेयर ने. प्लेयर फोकस पूरा देगा, अपना खाने पीने का ध्यान रखेगा तो मतलब कुछ भी कर सकता है, कोई भी स्पोर्ट हो उसके लिए मतलब अपना अच्छा देने की कोशिश करेगा. ओके सर, नेक्स्ट क्वेश्चन, ये क्वेश्चन अच्छी है सर, मैच के समय आप प्रेशर को कैसे हैंडल करते हैं सर? देखो मैच के तुरंत मतलब प्रेशर नहीं लेना चाहिए, कोई भी प्लेयर आपको प्रेशर लेके खेलेगा तो उस पर अच्छा खेला नहीं जाएगा. पहली बात तो मतलब प्रेशर को दूर रख के मतलब अपना फोकस मैच में रख के उसको मतलब उस तरह हैंडल करें. आपने 500 राइट पॉइंट्स क्रॉस कर चुके थे, जब आपका फीलिंग कैसा है सर? देखो फीलिंग तो क्योंकि लीग में इतना अच्छा किया, इसमें मतलब सबसे टॉप किया है, फीलिंग तो बहुत अच्छी होती है कि ये फीलिंग होती है कि मैं और भी कर सकता हूँ, और भी करने की कोशिश करता, फिर वो एडवांस करने की कोशिश करता है. भारत में बहुत लोगों को आप इंस्पिरेशन है, हम बहुत कुछ सीखे थे, बट आपको कबड्डी में कौन इंस्पिरेशन है सर? मेरे गाँव का कुलदीप है, वो बहुत अच्छा खेलता था, उसका नाम है कुलदीप ठेरू बोलते हैं उसको, वो बहुत अच्छा खेलता है, इंडियन रेलवे में भी है, वो जॉब करता है, मैं उसको देख के मैंने कबड्डी स्टार्ट की थी. रियली यू आर ट्रू लेजेंड सर, यू आर ए गॉड सर. थैंक यू. అండ్ గైస్ ఇప్పుడు మనం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉన్న పాతపట్నం అనే విలేజ్ కి రీచ్ అయ్యాం. ఇక్కడ చాలా మంది పర్దీప్ నర్వాల్ ఫ్యాన్స్ వచ్చారు, కంట్రోల్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఈ విలేజ్ లో అమ్మవారిది ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది, సో దర్శనం చేసుకుందామని టెంపుల్ లోపలికి వచ్చాం. మాతో పాటు పర్దీప్ నర్వాల్ సార్ ఫ్యాన్స్ అందరూ లోపలికి వచ్చేసారు. క్రౌడ్ ని మొత్తాన్ని కంట్రోల్ చేయడం చాలా అంటే చాలా కష్టమైంది.
అండ్ గైస్ ఇప్పుడు టెంపుల్ నుంచి అకాడమీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడే గర్ల్స్ కి ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. సో గైస్ అకాడమీ గురించి వీడియో లాస్ట్ లో చెప్తానని చెప్పాను కదా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లోని పాతపట్నం అనే విలేజ్ లో ఈ అకాడమీని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ అకాడమీ యొక్క గ్రౌండ్. త్వరలో హర్యానా నుంచి కోచెస్ ని పిలిపించబోతున్నారు. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అంతేకాదు చదువుకుంటూ గేమ్ ఆడాలి అనుకునే వారికి ఈ అకాడమీకి దగ్గరలోనే స్కూల్స్, ఇంటర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఐటీ కాలేజెస్ ఉన్నాయి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.